లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సి బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీఎంసెట్ 2022కి సంబంధించి బైపిసి కౌన్సిలింగ్ అన్నమాట. బీఫార్మసి అండ్ అలాగే ఫార్మడీ వాళ్ళకి మనకి కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది, అక్కడి వరకు ఓకే. మరి చాలామంది ఏమడిగారంటే మనకి కౌన్సిలింగ్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలి, అసలు ఒక వీడియో చేయమన్నారన్నమాట డీటెయిల్గా. మీకైతే బైపిసి వాళ్ళకి కౌన్సిలింగ్లో ఏ సర్టిఫికేట్స్ అన్ని కావాలి మీకైతే ఈ వీడియోలు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయొద్దు, అంత లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్, నేను ఇప్పుడు చెప్పేయన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్లు జెరాక్స్ కాపీలు కూడా రెడీగా అయితే ఉంచుకోండి. ముఖ్యంగా ఫస్ట్ డాక్యుమెంట్ అన్నమాట మన ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ర్యాంక్ కార్డ్ అన్నమాట ఇప్పుడు మనకి వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఎవరైతే జెరాక్స్ తీయించుకోలేదో వెంటనే తీయించుకోండి. అండ్ తర్వాత రెండోదోసారికి మన ఏపీఎంసెట్ హాల్ టికెట్ అయితే కావాలి. అండ్ మూడోదోసారికి మన ఇంటర్ మార్క్స్ అన్నమాట, మీకు ఆల్రెడీ షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో ఏదైనా పర్లేదు. అండ్ అలాగే నాలుగోదోసారికి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, దాన్నే మన టెన్త్ క్లాస్ మార్క్స్ అని పిలుస్తారన్నమాట, అది ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు టోటల్గా నాలుగు అయితే చెప్పాను. అండ్ తర్వాతసారికి మనం టీసీ అయితే కావాలన్నమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అండ్ ఇప్పుడు ఆరోదోసారికి స్టడీ సర్టిఫికేట్లు, ఇదేమైనమాట మన ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అయితే అన్నీ అయితే కావాలన్నమాట. అండ్ తర్వాత ఇప్పుడు ఏడోదోసారికి ఈడబ్ల్యూఎస్, ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో రిజర్వేషన్ వస్తుందన్నమాట మీకు, అదైతే కావాలన్నమాట. నేను చెప్పేని ఒరిజినల్తో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీ కూడా కావాలి. అండ్ తర్వాత ఎనిమిదోసారికి రిజల్ట్ సర్టిఫికేట్ అన్నమాట. సో ఎవరైతే ప్రైవేట్గా ఎగ్జామ్ రాసి ఉంటారో మీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ తర్వాత తొమ్మిదోసారికి నాన్ లాకల్ అన్నమాట, ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యి వేరే స్టేట్ వెళ్తారు కదా, సో ఆ స్టూడెంట్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి పదోదోసారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట, మనకి బీసీ బీసీబీఎస్టీ అండ్ అలాగే ఎస్సీ ఎవరైతే వీళ్ళు ఉంటారో, సో వీళ్ళసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలి, రెడీగా ఉంచుకోండి. మనకైతే ఒక వన్ వీక్ టైం ఉంది కదా, ఈ వన్ వీక్లో అన్నీ రెడీగా ఉంచుకుంటారని మీకైతే ముందుగా చెప్తున్నాను. అండ్ తర్వాత మనకు వచ్చేసరికి 11th వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట, ఇది మెయిన్, మీ ఫీజు రీయింబర్స్మెంట్ రావాలన్నా ఇది కావాలి, లేదంటే వైట్ రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలన్నా వద్దనే ఇదే మెయిన్ కీ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ 12th వచ్చేసరికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్స్ అన్నమాట, ఏపీఆర్ తెలంగాణ ఒకసారి చూస్తారు కదా. మనకి ఈ డేట్ లోపు ఎవరైతే మైగ్రేట్ ఉంటారు వేరే స్టేట్ వాళ్ళకి, లేదంటే మనకి ఈ సర్టిఫికేట్ అయితే కావాలి, నేను చెప్పండి రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ మనకైతే కౌన్సిలింగ్లో ఉపయోగపడతాయి.